హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ ఫ్యాక్టరీ. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న చికెన్, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియాల పొడి, ఉప్పు, ఇక్కడ నేను గట్టుప్పు తీసుకున్నానండి, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆయిల్, కొత్తిమీర. తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ముక్కలుగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం అంతా పీసెస్కి పట్టి టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిస్తే సరిపోతుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగితే కర్రీ రుచిగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ని కడిగేటప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టుకుని కడిగితే టేస్టీగా ఉంటుంది. చికెన్లో మనం సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేయటం వల్ల ముక్కకు పట్టి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మీకు గ్రేవీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఫ్రైలా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 లేదా 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. చికెన్ కర్రీలో కొత్తిమీర యాడ్ చేయటం వల్ల కర్రీ రుచిగా ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.